దొరకట్లే ఇప్పుడు. అవును దొరకట్లే, ఇప్పుడున్న యూత్ కి ఆ తరహా టాలెంట్ హార్డ్ వర్కింగ్ నేచర్ లేదు. చాలా అవును కొత్త వాళ్ళకి లేదు. ప్రైవేట్ కంపెనీలలో మాత్రమే తోముతున్నారు వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలో కార్ఖానాలు లాగా తయారైంది, పని చేయించుతున్నారు, నేర్పుతున్నారు. గవర్నమెంట్ దగ్గర నేర్చుకోరు, ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ వీళ్ళ ట్రైనింగ్లు అన్ని కూడా. దాంతో ఇది జస్ట్ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కార్యక్రమం లాగా నడిచిపోతుంది అంతే. ప్రభుత్వ ఉద్యోగాల కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలలో సంపాదన కంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో సంపాదన ఎక్కువ. సాలరీస్ ఇక్కడ ఒక టీచర్ కి ఇచ్చే జీతం ఇప్పుడు ఇస్తున్నారు, కానీ దీనికంటే అక్కడ ఎప్పుడో జీతాలు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు పెంచారు జీతాలు, అక్కడ జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఉద్యోగి మీరు చెప్పినట్టు భద్రత ఫీల్ అయ్యేది ప్రభుత్వ ఉద్యోగం, కానీ ఎంతమందికి ఇస్తారు ఏ దేశమైనా సరే? 1% ప్రభుత్వ ఉద్యోగులు ఉంటేనే ఆ దేశం మీద విపరీతమైన భారం. అట్లాంటిది ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఉంది ఉద్యోగులు అనేది. ఇంకా ఎక్కువ ఇవ్వాలి అంటే ఒకటే, మిగతా అన్ని మానే సుట్టి జీతాలు ఇవ్వాలి మనకి. అంటే సంక్షేమాలు ఇవన్నీ మానేసేయాలి. ఇప్పుడు వాళ్ళకి 70,000 కోట్లు అయింది, ఇంకో 10,000 మందిని చేరుస్తారు. ఇప్పుడు 10,000 మంది పర్మనెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని లెక్క ప్రకారం చూస్తే ఇంకో 10,000 కోట్లు ఎక్కువ అవుతుంది ఏడాదికి వాళ్ళకి పర్మనెంట్ చేశాక. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ అన్నారు కదా, ఇంకో 10,000 కోట్లు ఎక్కువ అవుతుంది, అంటే 60,000 కోట్లు. అంటే ఈ దగ్గర 10,000 కోట్లు మిగిలితే ఆ 10,000 కోట్ల రూపాయలు ఖర్చులు వెళ్ళిపోతాయి కదా. కానీ ఒకప్పుడు లేని ఈ పరిస్థితిని ఇప్పుడు రావడానికి కారణం ఎందుకంటే, ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని 50 నుంచి 70 లక్షల దాకా ఏదో ఇస్తారు అంటారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి అది ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది అంటే ఉచితాలు ఆ స్థాయిలో పెంచేసి సంక్షేమాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లిపోయి ఇప్పుడు నేను వస్తే ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేని పరిస్థితి ఒక పవన్ కళ్యాణ్ ముందు ఒక చంద్రబాబు ముందు ఉంది అంటే కారణం ఆ తప్పిదం, లేదంటే నిరుద్యోగులకు ఆ శాపం రావడానికి కారణం ప్రభుత్వాలు కాదా? ప్రభుత్వాలు ఎందుకు అవుతుంది, ప్రజలు కూడా అవుతుంది. ఇప్పుడు నీకు ప్రజలు తీసుకుంటుంటే ఎత్తున్నారు కానీ ఎవరైనా బలవంతంగా అంటగడుతున్నారు. ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేసారు కదా అంటున్నాను. యథారాజ తదా ప్రజ అంటాం ఇక్కడ. యథారాజ అంటే ప్రజలు. నువ్వు తీసుకోబోతే ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో ఆర్టీసీ బస్సు అండి ఫ్రీ అంటే చివరికి ఒక్కడ ఆటో ఎక్కట్లేదట. ఇంకోటి ప్రతి మొగుడు కూడా ఇప్పుడు లేడీస్ నువ్వు వెళ్ళి కొనుక్కురా అని చెప్తున్నారట. ఏది కొనుక్కు నువ్వు వెళ్ళి కొనుక్కురా, అందరం బస్సు ఎక్కించి పంపించేస్తున్నారు. ఇప్పుడు దాంతో నష్టపోయింది ఎవరు, ఎవరు కోరుకుంటున్నారు? అది ప్రజలే కదా. అంతే, అట్లాగే ఇప్పుడు ఉచితం ఇస్తుంటే కోరుకుంటుంది.